नमस्ते वेलकम टू बीएसएन न्यूज़ बुलेटिन मुंदुगा हेडलाइंस कम्मम गुम्मम लो राहुल की जनम नीराजनम कांग्रेस कैडर लो जोश निंपिना जनगर्जन राहुल पै मंत्री केटीआर गाट विमर्श एआईसीसी अंटे अखिल भारत करप्शन कमिटी अनि एद्देवा शरद पवार तो फोन लो मात्लाडिना सोनिया ताजा देश परिस्थितुलपै चर्च पनि ओत्तिडे तन तंद्रि प्राणं बलिगोंदन्न भव्य राजकीय ओत्तिलतोने सीआई आत्महत्या अनि आरोपिंचिन जय డిటైల్స్ చూస్తే కాంగ్రెస్ జన జాతరలో అపురూప దృశ్యాలను అందరికి బహుమతిగా అందించారు రాహుల్ గాంధీ. ఆయన చూపించిన ఆత్మీయతకు నేతలే కాదు ప్రజలు కూడా ఫిదా అయిపోయారు. జనగర్జన సభలో కొన్ని దృశ్యాలు ఫోటో తీసుకుని ఫ్రేమ్ కట్టించుకోవడంతగా అందరిని ఆకట్టుకున్నాయి. అవి జనం మైండ్ లో పర్మనెంట్ గా ప్రింట్ అయిపోయాయి. కమ్మం గుమ్మంలో రాహుల్ కి జనం నీరాజనం పట్టారు. సభా ప్రాంగణానికి ఓపెన్ టాప్ కార్లో వెళ్లిన రాహుల్ గాంధీకి రోడ్డుకు రెండు వైపులా బారులు తీరిన ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు ఆయనను అనుసరించారు. చకచకా నడుచుకుంటూ వెళ్లిన రాహుల్ గాంధీకి పొంగులేటి శాలువా కప్పి సత్కరించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందించారు. పాదయాత్ర చేసిన బట్టిని అభినందించిన రాహుల్ ఆయన భుజం మీద చేతులు వేసి వేదికపై నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ఇక ప్రజాయుద్ధ నౌక గద్దర్ రాహుల్ కి ముద్దు పెట్టి ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. తనకు కండువా కప్పిన సీతక్కను రాహుల్ ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన పొంగులేటికి కండువా కప్పి నేనున్నా అంటూ చేయందించి భరోసా ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత. సభలో రేణుకా చౌదరిని పక్కనే కూర్చోబెట్టుకున్నారు రాహుల్. ఆయన స్పీచ్ ను తెలుగులోకి అనువాదం చేశారు టీ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాగా జనగర్జన సభ గ్రౌండ్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ నింపింది. నిన్నటి ఖమ్మం బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ పై మంత్రి కేటీఆర్ ఘాటుగా ప్రతిస్పందించారు. కాంగ్రెస్ పార్టీ భారత రాబందుల పార్టీ అని అన్నారు. ఏఐసీసీ అంటే అఖిల భారత కరప్షన్ కమిటీ అని ఎద్దేవా చేశారు. దేశంలో అవినీతికి అసమర్థతకు ఒకే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. స్కామ్లే తాచుపాములై మీ యూపీఏను కాంగ్రెస్ ను దిగమింగిన చరిత్రను ప్రజలు మర్చిపోలేరని అన్నారు. తమ పార్టీ బీజేపీకి బి టీం కాదని, కాంగ్రెస్ పార్టీకి సి టీం అంతకన్నా కాదని, కాంగ్రెస్ ను బీజేపీని ఒంటి చేత్తో ఢీ కొట్టే డి టీం బీఆర్ఎస్ అని చెప్పారు. బీఆర్ఎస్ ను నేరుగా ఢీకొనే దమ్ము లేక బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి మమ్మల్ని కాల్చే కుట్ర చేస్తారా అని మండిపడ్డారు. ఈ మిస్ ఫైరింగ్ లో ముమ్మాటికి కుప్పకూలేది కాంగ్రెసే అని అన్నారు. ఖమ్మం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా హరీష్ రావు స్పందిస్తూ దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి మారుపేరుగా మారిందని విమర్శించారు. అందువల్లే మీ పార్టీ పేరు స్కామ్గ్రెస్ గా మారిందని అన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను అధికారం నుంచి దింపేసి మూలన కూర్చోబెట్టారని చెప్పారు. బీఆర్ఎస్ ఎవరికి బి టీం కాదు, మాది పేద ప్రజలకు ఏటీఎం, ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదు. అందుకే దేశాన్ని బీజేపీ కబంధం హస్తాల నుంచి కాపాడేందుకు బీఆర్ఎస్ పుట్టింది. రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీకి కళ్లకు కనిపించలేదా? మేం పట్టాలు పంచినాక మళ్లీ మీరిచ్చేదేంది? అప్డేట్ తెలుసుకొని అవుట్డేటెడ్ పొలిటీషియన్ రాహుల్ గాంధీ అన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ తో కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ మాట్లాడారు. ఈ మేరకు ఆదివారం పవార్ కు ఫోన్ చేసి సోనియా తాజా పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ తోనే ఉంటుందని సోనియా స్పష్టం చేశారు. మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిమాణాలపై ఈ సందర్భంగా చర్చించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంతకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా శరద్ పవార్ కు ఫోన్ చేసి మాట్లాడారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వివరించారు. కాగా పార్టీలో అజిత్ పవార్ తిరుగుబాటుపై శరద్ పవార్ స్పందిస్తూ ఇలాంటి తిరుగుబాట్లు తనకు కొత్త కాదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. తనను వదిలి వెళ్లిన కొంతమంది నేతల భవిష్యత్ను తలుచుకుంటే బాధ కలుగుతుందని అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. పని ఒత్తిడి వల్లే తన తండ్రి ప్రాణం బలిగొందన్న ఆయన కుమార్తె భవ్య కన్నీరు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లు, కుటుంబ కలహాల కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాటల మధ్య యుద్ధానికి దారితీసింది. తాడిపత్రి పట్టణం సీఐ రాజకీయ ఒత్తిళ్లతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సీఐ మృతదేహానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనందరావు సీఐగా బాధ్యతలు చేపట్టిన 9 నెలల కాలంలో సుమారు 5 నెలల నుంచి వైసీపీ నాయకులు ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. వైసీపీ లీడర్లను కొన్ని కేసుల్లో నుంచి తప్పించేందుకు ఒత్తిడి తెచ్చారు. ఈ కారణంతోనే ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒక మంచి వ్యక్తి వాస్తవం చాలా, అంటే నేనేదో ఈరోజు ఏదో ఇది అలా వాడుకోను,
చెప్పకూడదు ప్రమాణంగా చెప్పకూడదు ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ద టైం పబ్లిక్ తెలియాలి కదా పబ్లిక్ తెలియకపోతే ఎట్లా వాస్తవం చెప్పాలంటే ఒక 5 నెలల నుంచి చాలా ప్రెజర్ ఉంది ఎందుకంటే పొలిటికల్ గా వాళ్ళకేం ప్రెజర్ లేదు ఏముంది వాళ్ళకి ఏదో తప్పు చేసో ఓ మెమో ఇస్తారు ఏదో సర్ట్ చేసుకుంటారు లేదా ఓ ఇంక్రిమెంట్ తక్కువ ఒకటేదో ఉంటాయి కానీ ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి ఇడ మరి నేను చెప్తే ఇది ఏముంటుంది నాకేదో వచ్చిందని చెప్పినట్టు నాకేం భయపడ లేదు కానీ దానికైతే నేను ప్రజలతో చచ్చిపోవాలి వీళ్ళు చేసే పని నేను ప్రజలతో చచ్చిపోవాల ఏదో ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అని పడతా అన్నాడు మా ఎమ్మెల్యే ఎక్కడ పై నుంచి పై పాపం డిఐజీ ఎస్పీ అందరూ తల్లాడుతున్నారు పైన ఎస్పీ కూడా కష్టపడ్డాడు నిజం కాదా నేను డిఐజీని అడుగుతానా ఎస్పీని అడుగుతానా నిజం కాదా ఏమే పోయిన ఈ నుంచి పోయిన వాళ్ళని కూడా పిలిపించి ఇది నిజమా దొంగతనమా అంటారు రైట్ ఈడుండే ప్రెజర్ తాడిపెదలు ఉండే ప్రెజర్ ఎక్కడ లేదు పొలిటికల్కి ఎందుకంటే మీరు సట అందరు ఊరుకున్నారు మేము లేదు నిన్ననే చెప్పాడు లోకేష్ కూడా 67 ఉన్నాయన్నాడు కేసు భయపడము ఇంకోటి భయపడము నిన్న కూడా ఒక కేసు రిజిస్టర్ చేయమని ఒప్పురు పంపిస్తే అది ఒక ప్రెజర్ తీసేయాలంటారు హైకోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకుని తీసేయమంటే ఎట్లయితుంది ఒకటి హైకోర్టు నుంచి ఎస్సీ దాంట్లో చేర్చాలి ఫయాజ్నే నిన్న మధ్యాహ్నం ఏమైంది ఫయాజు డివోర్స్ ఆఫీస్కి పోయినాడు ఎస్ఐని సిఐని పిలిపించుకున్నారు హైకోర్టు ఆర్డర్ వచ్చింది ఏమంటే ఇంక్లూడ్ దట్ మ్యాన్ అని ఇది 10 రోజులు 20 రోజులు నెల 2 నెలలు జరుగుతూ ఉంది నిన్న అల్టిమేటం ఇచ్చినారు ఆయనకు లేదు చెప్పండి నిన్న ఫయాజ్ డివోర్స్ పోయినప్పుడు వీళ్ళిద్దరు లేరా ఎస్ఐ సిఐ లేడా ప్రెజర్ అయిపోయింది ఆయనకు అన్ని దాంట్లో ప్రెజర్ లేదు నేను అబద్ధం చెప్తే పోయి అడగండి డివోఎస్పీ వచ్చినాడా లేదు ఫయాజ్ హైకోర్టు ఆర్డర్ కూడా తీసేయండి ఆడకని ఎన్నని ఇన్సూరెన్స్ ఉంది లేనేటి పెట్టాలంటే కష్టము ఆనందం ఒక జరిగింది ఏమే మేము యాక్చువల్ మేము ఈ ప్రజలు తట్టుకొని మేము చచ్చిపోయిండాల్సిందే లేదు ఇంకా పాప నా వల్ల ఆయన పోయినాడు నేను చెప్పిందే తప్పు అని చెప్పాను నిన్న ముగ్గురు పోయినారు దాంట్లో ఒకరే ఇద్దరే ఉన్నారు నిన్న పోలేదా నిన్న ఫయాజ్ పోలేదా ఎందుకే అందరిని చంపుతారు చంపద్దండి ప్రజలు పెట్టి డిపార్ట్మెంట్లుగా ఎప్పుడు ఉండదు డిపార్ట్మెంట్లుగా ఉంటే ఏదో ఇస్తారు మేమో ఇస్తారు ఏదో ఒకటి క్యాన్సిల్ అంటారు లేదా ఇది అంటారు లేదా లీవ్ పెట్టిపోతారు లీవ్ పెట్టినారు ఏమంటే ఈ కేసులన్నీ పెట్టి పోవాలంట పెట్టించుకోండి ఏమవుతుంది 67కు ఒక 4 15 70 80 అవుతుంది అంతకన్నా ఏమవుతుంది ఏం కాదు ఇది పొలిటికల్ ప్రెజరే అసలు కాన్స్టిట్యూషన్ ఉందా లేదా నేను కేసు పెడితే ఏమంటారు డివోర్స్ ఎంట్రీ పెడతాడు ఏం డివోర్స్ పెట్టేది పెట్టుకో అవతల కానీ నువ్వేమన్నా చేసుకో వద్దటరా ఇది ఏకంగా నాకు తెలుసు పాప ఎప్పుడు చెప్పేవాడు నాతో బెంగళూరులో ఏదో ఉన్నారు పిల్లోళ్ళు ఆ హిందూరు పోతే దగ్గర లేకపోతే ఆ చిత్తూరు సరిపోతే 100 కిలోమీటర్ 110 కిలోమీటర్లే అని లేదంట మా ఎమ్మెల్యే ఇవన్నీ పెట్టి పో నేను చెప్తాను అంటాడు రే ఎన్ని రోజులు వాడుకుంటా పోలీసు వాళ్ళని నీకు తగులుతుందిరా ఈ గోడ నీకు తగులుతుంది పిల్లలు ఉన్నారా ఆయనకు ఈ గోడ తగులుతుంది మానుకో మానుకో ఎట్లా నీకు సిగ్గు మానుకో ప్రజలు పెట్టద్దు పాప ఇంకోడు వస్తాడు సిగ్గు ఇంటికి ఎవరు రారు భయపడతారు అందరూ మెయిన్ కాజ్ వాస్ ఓన్లీ ప్రెజర్ ఫ్రమ్ ద పాలిటీషియన్స్ లాస్ట్ కాబట్టి లేదు సద్దల దగ్గర చూసాయి ఫోన్లో నేను ప్రమాణం చెప్తాను వాళ్ళు ప్రమాణం వేస్తారా ప్రమాణం వేస్తారా పెద్ద ఆఫీసర్లో చెప్పండి మీరు ప్రమాణం చేస్తారు నేను తప్పు చెప్పినాను మీరు ప్రమాణం చేసి చెప్పండి ఓన్లీ బికాజ్ ఆఫ్ ద ప్రెజర్ ఆఫ్ ద పాలిటీషియన్స్
రైట్ మా ఇది టైం కాదు చెప్పేది బట్ ఎనీవే ఆనందరావు మంచోడు అంటే ఏదో నాకేం మంచోడు నోరు తెరవలేనాడు అదే వేరే వాళ్ళంటే పోయింది నోరు తెరవలేడు కాబట్టి ఇంకా చెప్పుకోలేక చచ్చిపోయాడు ఇదొల్లే నత్తే నేను ఎక్కడన్నా కానీ ప్రమాణం చేస్తా నిన్న జరగలేదా మధ్యాహ్నం ఎంక్వైరీ చేయండి రెండు సార్లు పోయాడు ఫాస్ పోయి కూర్చున్నాడు మళ్ళీ బయటకు మళ్ళీ వచ్చి కూర్చున్నాడు ప్రెజర్ పని తీసేయాలంట ఎస్సీ దీంట్లో నుంచి తట్టుకోలేకపోయినాడు మీరు ట్రాన్స్ఫర్ చేయకపోతున్నాయి అవన్నీ సంతకాలు పెట్టేంత ఇది కాదంటారు ఇన్సూరెన్స్వి పోయింది ఫైర్ తీసేయాలా తీసేస్తుండండి ఎప్పుడైతే మొత్తుకుండేది కొద్దిగానా ఆ రూల్ ప్రకారం పోతే ఇంత దూరం రావు ఆఫీసర్లకు పాపం అయిపోయి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తర్వాత భారత మహిళా క్రికెటర్లు తొలి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ఆడనున్నారు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత్ ఈ నెల 9వ తేదీ నుంచి బంగ్లాదేశ్లో పర్యటించనుంది దాదాపు 4 నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది 3 టీ20లు 3 వన్డే సిరీస్ల కోసం జట్లను ఎంపిక చేసింది ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 అమ్మాయిలు చోటు చేసుకోవడం విశేషం ఇవి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఏజే న్యూస్